హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండి పొట్టలో ఉండే చెత్తను క్లీన్ చేసి మలబద్ధకాన్ని పోగొట్టే హిమరాయిడ్స్ పైల్స్ లాంటివి రాకుండా చేయడానికి ఎంతో బాగా పనిచేసే న్యూట్రియన్స్ పోకుండా హెల్తీగా ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడుకాయ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి గనక చేస్తే గోరు చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలంటారండి చపాతి అన్నంలో దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి రుచి అయితే అద్రిపోతుందండి మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను మూడు వందల గ్రాముల గోరు చిక్కుడుగా తీసుకున్నానండి ఇక్కడ మనం కాస్త లేతగున్నది తీసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది ఫ్రై చేసుకుంటే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి చూడండి ఇలా వీడలు చూపించిన విధంగా చిన్న ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకుంటున్నామండి మీరు కావాలంటే తొందరగా కావాలంటే కుక్కర్లో అయినా ఒక అయినా ఉడికించుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో ఇలా ఉడికించుకుంటున్నానండి కింద మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైక్ అన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చిక్కుడుకాయ బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా వేడిన తర్వాత దీంట్లో పప్పు దినుసులు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఆవలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఇక్కడేమో పుట్నాల పప్పు మనం అదే చట్నీకి యూజ్ చేస్తాం చూడండి అది ఒక వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా పప్పులన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో శనగపప్పు అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పుట్నాల పప్పు వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుందండి ఫ్రైకి ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనం పచ్చగా దంచిన వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోవాలండి ఫ్రైలో ఎప్పుడైనా మనం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది దొండకాయ బెండకాయ ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక కప్పు దాకా ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని కూడా మనం ఇప్పుడు దీంట్లో కర్రీ లిప్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ లేదంటే హాఫ్ టీ స్పూన్ అయినా పసుపు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలతో చేసుకోవాలంటే ఫ్రై మీరు పసుపు హాఫ్ టీ స్పూన్ లేదంటే వన్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు మీరు నేను కారం వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను తక్కువ వేసానండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న గోరు కాయని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వేడి అన్నంలో చపాతీలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి రసం అది చేసినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగా వస్తుందండి కర్రీకైనా ఫ్రైకైనా ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇదే వి ఇదే విధంగా ఉండాలండి మీరు కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేయకుండా సింపుల్గా చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే వేపుడు చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి అంత రుచికరంగా ఉంటుంది చూస్తేనే తినేలా అనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుందండి చపాతిలో రొట్టెలో దేనిలో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ అన్నంలో తీసుకుంటున్నానండి సూపర్ టేస్టీగా ఉండదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చిక్కుడుకాయ ఫ్రైని ఇలా ఒకసారి చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి అన్నంలో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి కొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్